హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. అసలేంటి ఈ టైటిల్ ఏంటి ఇలా పెట్టాను? ఈ మాట అన్నది ఎవరు, విజయ్ దేవరకొండ గారా లేదా పూరి జగన్నాథ్ గారా? అసలు ఈ మాట ఎందుకు అన్నారు? తమ సినిమా బాయ్కాట్ చేస్తారని అంటున్నారా? అసలు ఏమిటనే మీ సందేహాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను పూర్తిగా వివరిస్తాను. ఈ పూరి జగన్నాథ్ అనేటువంటి ఒక సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క అత్యంత పుణ్యధామమైనటువంటి ఆ జగన్నాథ క్షేత్రం యొక్క పేరు, ఆ జగన్నాథుడి యొక్క పేరు పెట్టుకున్న ఇతను ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టు, ఒక కరుడుగట్టిన హిందూ ద్వేషి. ఇతను తీసే ప్రతి సినిమాల్లో కూడా హిందూ ద్వేషం విపరీతంగా కనిపిస్తుంది. ఇతను ఒక డ్రగ్ అడిక్టు, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఇతను మరియు ఇతని కుటుంబ సభ్యులు, ఇతని కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా పట్టుబడ్డారు. చార్మీ గారు కూడా ఇతని కింద ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె కూడా ఈ డ్రగ్ కేసులో ఒక నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంది. వీటి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ఒక కరుడుగట్టిన హిందూ ద్రోహి. హిందువుల మీద ఎప్పుడు ఏ సమయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా విషం కక్కుతూ ఉంటాడు. అది ఎటువంటి విషం కక్కుతాడంటే, అతను ఒక ముస్లిం కంటే కూడా దారుణంగా హిందూ దేవుళ్ళను, హిందువుల్ని విమర్శిస్తూ ద్వేషిస్తూ ఉంటాడు. ఇతని యొక్క ద్వేషం ఒక పాస్టర్ కంటే, ఒక ముల్లా కంటే కూడా 10 రెట్లు ఎక్కువగానే నాకు అనిపించింది. కానీ ఎక్కడా తక్కువగా అనిపించలేదు. అతను ఏమన్నాడు అనేది నేను వీడియో చూపించి ముందు తర్వాత మాట్లాడతాను. ఒకసారి వీడియో మొత్తం వినండి మీరు. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఏ దేవుడు లేడు, మన కోసం ఎవడూ రాడు. ఎవ్రీబడి కెన్ బికమ్ ఏ బుద్ధాని. అది మనకు నచ్చల, అందరికీ కోపాలు వచ్చాయి. అందుకే బుద్ధిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. పాపం బుద్ధిస్టులు ఎవరితోనూ గొడవ పడరు, పల్లెత్తు మాట కూడా అనరు, జీవహింస చేయరు, ఎప్పుడు మెడిటేషన్ లో ఉంటారు. మనం బుద్ధుని వాడం, ఓన్లీ బుద్ధుడి బొమ్మలు వాడతాం. మసాజ్ పార్లర్లో, వాటర్ ఫౌంటైన్ పక్కన, హాల్లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ధాలను పెట్టుకుంటాం. ఎందుకో నడితే పీస్ కోసం అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి, పీస. ఏ పాపం తెలియని బుద్ధిస్టుల తలలు నరికిన దేశం మనం. పీస్ గురించి మనం మాట్లాడొచ్చా? తప్పేదా? అది మీరు విన్నారు కదా, మీకోసం బుద్ధుడు ఏం చెప్పాడు అన్నటువంటి ఆ మాటలను, హిందువులకి సిగ్గు లజ్జ లేదు అన్నటువంటి మాటలను మళ్ళీ ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఇక్కడ హాల్లో టీవీ పక్కన బుడ్డ బుడ్డ లాఫింగ్ బుద్ధాలను పెట్టుకుంటాం. ఎందుకో నడితే పీస్ కోసం అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి, తీసుకుంటాం. ఎందుకో నడితే పీస్ కోసం అంటాం. సిగ్గు లజ్జ ఉండదు మనకి. అది విన్నారు కదా, నేను దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అతను హిందువులకి సిగ్గు లజ్జ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా అన్నాడు. అది మీరు విన్నారు. ఇతను చేసే ఆరోపణ అసలు ఏమిటి? ఎందుకు ఇలా మాట్లాడాడు? ఇతను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత? ఇతను అసలు ఈ పొజిషన్కి ఎలా వచ్చాడు? ఇతను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఈరోజు ఒక డైరెక్టర్గా చలామణి అవుతూ ఈరోజు కొంత ధనాన్ని సంపాదించుకొని ఇతను తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడ్డాడు? ఈ విషయాలన్నీ కూడా నేను చర్చిస్తాను. ఇతను ముందుగా చేసిన ఆరోపణ ఏమిటి అంటే, హిందువులు బౌద్ధ మతస్థుల యొక్క తలలు నరికారు అని ఇతను చేసే ఆరోపణ. ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలను చూపించాలి కదా. ఇతని దగ్గర ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. హిందువులు బౌద్ధుల్ని చంపినట్టు మనకు ఆధారాలు లేవండి ఎక్కడ. కానీ బౌద్ధులు కొంతమంది హిందువులు మా మీద దాడి చేశారని ఇలా ఏవో అక్కడక్కడ ఏదో చెప్పడమే, కానీ చరిత్రలో ఆధారాలు లేవు. మరి బౌద్ధ మతం భారతదేశంలో అంతరించిపోవడానికి కారణం హిందువులేనా? కాదు కాదు కాదు. మరి ఎవరు బౌద్ధ మతం అంతరించిపోవడానికి కారణం? మొట్టమొదటి నెంబర్1 కారణం ముస్లిములు. ముస్లిములు దండయాత్రల్లో బౌద్ధ ఆరామాలు అయితేనేవి, బౌద్ధ ఆశ్రమాలు, ఇంకా బౌద్ధులు నడిపినటువంటి కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా పూర్తిగా అంతరించిపోయాయి. మరి హిందువుల్ని కావాలని ఇలా చరిత్రకారులైతేనేమి, ఇటువంటి సూడో ఇంటలెక్చువల్స్ హిందువులపైన ఈ నేరారోపణ చేస్తూ ఉన్నారు. అసలు జరిగింది ఏమిటి అంటే, బౌద్ధులు మీరు అనుకుంటున్నట్టుగా నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి అత్యంత అమాయకులు, అహింసాపరులు కాదు. ఈ
బుద్ధుడి యొక్క బౌద్ధ మత ప్రచారం దగ్గర నుంచే బౌద్ధులు కరుడుగట్టిన మతతత్వవాదులు. వాళ్ళు ఏదో ధ్యానం చేసుకుంటూ ముక్కు మూసుకొని ఒక మూల కూర్చుకుని కూర్చున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఈ క్రైస్తవ మిషనరీల కంటే ప్రమాదంగా ప్రతి మూల అప్పట్లోనే సరైన రవాణా సౌకర్యాలు లేని రోజుల్లోనే ప్రతి దేశానికి కూడా వాళ్ళు క్రైస్తవ మిషనరీలాగా మత ప్రచారకుల్ని పంపించి దేశంలోని నలుమూలలా ఉన్నటువంటి హిందువులను వాళ్ళు బౌద్ధ మతంలోకి కొన్ని దగ్గరలో మోసం చేసి కొన్ని దగ్గరలో అబద్ధాలు చెప్పి కొన్ని దగ్గరలో ప్రలోభాలు చూపించి కొన్ని దగ్గరలో వేదాల్లో తప్పులు ఉన్నాయని చెప్పి రకరకాలుగా మోసాలు చేసి బౌద్ధ మతంలోకి బౌద్ధ మతస్థులు హిందువుల్ని మార్చడం జరిగింది. దీనికి గనక హిందువులు వైలెంట్గా రియాక్ట్ అయి ఉంటే ఈరోజు బౌద్ధ మతం అనేది ప్రపంచంలో ఒకటి మిగిలి ఉండేది కాదు, పూర్తిగా అప్పుడే అంతరించిపోయేది. కానీ హిందువులు చాలా శాంతియుతంగా దీనికి వ్యతిరేకంగా ఏం చేశారంటే వాళ్ళు బౌద్ధ మతస్థులతో డిబేట్లు చేసేవాళ్ళు. డిబేట్లో ఒక నియమం ఉండేది, ఎవరు ఓడిపోతారో వాళ్ళు అవతలి వాళ్ళ మతంలోకి వెళ్ళిపోవాలని. ఈ విధంగా హిందువులు నెమ్మది నెమ్మదిగా డిబేట్లు అనేవి జరుపుతూ వాళ్ళు తమ యొక్క మతాన్ని రక్షించుకున్నారు. తరువాత ఆది శంకరాచార్యులు బౌద్ధ మతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు, నాశనం చేశారు అని అనుకుంటారు, అది పొరపాటండి. ఆయన ఏం చేశారంటే దీన్ని కంటైన్ చేశారు. ఇప్పుడు వైరస్ వస్తే, వైరస్ వచ్చిన ప్రజలందరినీ చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఇంకెవరూ మిగలరు, కాబట్టి ఏం చేశారు, క్వారంటైన్ చేశారు. అదేవిధంగా ఈ బౌద్ధ మతం అనేది ఇక చాలా విపరీతంగా దూసుకుపోతున్నటువంటి రోజుల్లో ఆది శంకరాచార్యులు బౌద్ధ మత సిద్ధాంతాన్ని బాహాటంగా ఖండించారు. అలా ఆది శంకరాచార్యులు ఖండిస్తూ అనేక మంది బౌద్ధ మతాచార్యులతో డిబేట్లు చేసి వాళ్ళకి బౌద్ధ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళకి వివరించి వాళ్ళని స్వచ్ఛందంగా హిందువులుగా మారేలా చేశారు. అలా ఎంతోమంది ప్రముఖమైనటువంటి బౌద్ధ మతాచార్యులు హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇక అక్కడక్కడ మిగిలినటువంటి ఈ చిన్న చితక ఆరామాలు అవైతేనేవి, కొన్ని పెద్ద పెద్ద ఆరామాలు కూడా మిగిలాయి. వాళ్ళందరూ కూడా ఇక హిందువులపై దాడి చేసి హిందువుల్లో మీ మతంలో ఇక్కడ లోపాలు ఉన్నాయి, మా మతంలోకి వస్తే మీకు నిర్వాణం వస్తుంది, హిందూ మతంలో ఉంటే మీకు మోక్షం రాదని నిర్వాణం రాదను అలా ఇంకా ప్రచారం చేయడం మానేసి తమ ఆరామాల్లో తాము ఉంటూ తమ యొక్క మతాన్ని ప్రచారం చేయకుండా కేవలం ఆచరిస్తూ వచ్చారు. అలా కొన్ని వందల వేల ఆరామాలు భారతదేశంలో పుష్కలంగా ఉండేవి. అది ఆది శంకరాచార్యుల తర్వాత కూడా వాళ్ళు అలా హిందూ మతం మీద దాడి అనేది ఆపేశారు. ఆది శంకరాచార్యుల తర్వాత వాళ్ళు అలా ఏదో ధ్యానం చేసుకుంటూ అలా కొంచెం సైలెంట్గా తమ యొక్క వైలెంట్ తత్వాన్ని వదిలేసి అలా గడుపుతూ వచ్చారు. ఎప్పుడైతే మొఘల్ రాజులు అత్యంత కిరాతకంగా దాడి చేయడం ప్రారంభించారో అప్పుడు మొదట్లో ఈ బౌద్ధ మతస్థులు, ఈ బౌద్ధ మత పెద్దలు అప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు హిందూ ద్వేషులే, వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మొఘల రాజులకి సహాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేంటంటే మీరు మధురకి వెళ్ళండి, మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది, శ్రీకృష్ణుడు పుట్టినటువంటి స్థలం, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న దేవాలయం ఉంటుంది, దాని పక్కనే ఒక మసీదు ఉంటుంది. ఈ మసీదు నిర్మించింది మరి బాబర్ అనుకుంటాను, బాబరో మరి ఔరంగజేబు గుర్తులేదు, నేను చూశాను అక్కడికి. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏంటి ఈ మసీదు ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్పారు, ఆ ముస్లిం రాజు వచ్చి దీన్ని నిర్మించాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మత పెద్ద దానికి చాలా సహాయం చేశాడంట. అంటే హిందువుల నుంచి ప్రతిఘటన రాకుండా హిందువులు ఆ మసీదు నిర్మించకుండా కొన్ని ఎత్తుగడలు వేస్తుంటే వాళ్ళందరినీ పట్టించి ఆ మసీదు నిర్మాణం సజావుగా సాగేలా అతను సహాయం చేశాడంట. ఇలా బౌద్ధ మతస్థులు, బౌద్ధ మత పెద్దలు వీలు దొరికినప్పుడల్లా హిందువులకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు. ఇలా అయినా కానీ హిందువులు ప్రతిఘటించకుండా అలా ఉండిపోయారు. ఈ బౌద్ధ మతస్థులు తమ ఆరామాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే హిందువులకి ఏమి నొప్పి, వాళ్ళ తలలు నరికారని ఇలా మన మీద అవండాలు వేశారు. కానీ ముస్లింలు మాత్రం వాళ్ళ తలలు బెండకాయల్లాగా తరిగవతలు పారేశారు. వాళ్ళకి బుద్ధుడు అంటే చాలా నమ్మకం, చాలా ఇష్టము. వాళ్ళు మేము ఇస్లాం మతంలోకి మారమన్నారు, కూరగాయల్లాగా తరిగేశారు వాళ్ళ తలల్ని. అది సంగతి.
ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా హిందువులపై ఇటువంటి అభాండాలు వేస్తున్నాడు ఈ పూరిగాడు. ఈ పూరిని మనం బాగా నూనెలో వేయించినట్టు మనం వేయించాలి. ఈ పూరి తయారు చేసినటువంటి ఏ సినిమాని కూడా మనం చూడకూడదు. ఎందుకంటే ఈ పూరి హిందూ ద్వేషి. వీడు తీసేటువంటి సినిమాల్లో అంతర్లీనంగా హిందూ ద్వేషమే మనకు కనబడుతుంది. ఇతను తీసే సినిమాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి, 100% మాఫియా చుట్టూ, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ చుట్టూ, ఇంకా డ్రగ్స్ చుట్టూ తిరుగుతాయి. ఎందుకంటే వీడి బుర్ర నిండా ఉండేదంతా హిందూ ద్వేషము, మాఫియా మరియు ఇల్లీగల్ రిలేషన్షిప్స్. ఇవి మాత్రమే వీడి బుర్ర నిండా నిండిపోయి ఉన్నాయి. ఇందులో 100% ఎటువంటి సందేహము లేదు. మరి ఇటువంటి వెదవ తీసిన సినిమాలు మనం చూస్తే ఏమవుతుంది, మన తరువాత తరం కూడా ఇలాగే హిందూ ద్వేషుల్లాగా తయారవుతారు. ఇతను ఇంకొక మాట కూడా అన్నాడు ఒకసారి. ఆ ఆడియో అయితే ప్రస్తుతం నా దగ్గర లేదండి. ఆ ఆడియో ఏమిటంటే అతను చెప్పే సారాంశం, హిందువులంటే కిచిడి బ్యాచ్ అంట. హిందువులు అంటే అటు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత ముస్లింలు వచ్చేసి హిందూ స్త్రీల్ని బలవంతంగా అనుభవించి పిల్లలు పుట్టించారంట. ఇప్పుడు ఉండే ఈ తరం హిందువులు అలాగా కిచిడి మిగతా ముస్లింలకి మరియు బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన బ్యాచ్ అంట. మనమంతా కిచిడి బ్యాచ్ అంట. వీడి చెప్పుతో కొట్టి వీడి పళ్ళు రాలగొట్టాలి. అసలు ఇలాంటి మాటలు అనవచ్చా? మన యొక్క మాతృమూర్తుల్ని ఇటువంటి మాటలు అన్నాడు. మరి ఇటువంటి మాటలు అన్నటువంటి ఈ వ్యక్తిని మనం వాడి సినిమాలు చూసి వాడిని ప్రోత్సహించాలా? అటువంటి వ్యక్తిని మనం నిషేధించాలి. నిషేధించకపోతే మన తర్వాత తరాలు ఇలా తప్పుదారి పట్టిపోయి ఇటువంటి సెలబ్రిటీగా, సూడో ఇంటలెక్చువల్గా కొనసాగుతున్నటువంటి వీళ్ళ వల్ల మన తరువాతి తరం కూడా ఇలాగే హిందూ ద్వేషులుగా మారిపోతారు. వాళ్ళకి నిజాలు తెలియవు కదా. అసలు ఎందుకండి ఇలా హిందువుల మీద ఎటువంటివి ఆధారాలు లేని అభాండాలు వేసి, సరే హిందువులు బుద్ధుడి మీద గౌరవంతో బుద్ధుడి యొక్క బొమ్మను పెట్టుకుంటున్నారు. బుద్ధుడు హిందూ ద్వేషి, ఇది నేను 100% నిరూపిస్తాను. అసలు భగవద్గీతలో లేనటువంటి ఏ విషయాన్ని బుద్ధుడు చెప్పాడో నాకు ఎవరైనా చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో లేనటువంటి ఏ విధమైనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని బుద్ధుడు చెప్పాడు? బుద్ధుడు అందులో లేనిది ఏమీ చెప్పలేదు. బుద్ధుడు చెప్పిన నిర్వాణం అనేది మోక్షం అనే మన అద్వైత సిద్ధాంతానికి 100% కాపీ క్యాట్. కానీ ఆ కాపీ చేయడం కూడా బుద్ధుడికి రాక ఏదో దాన్ని కొంచెం అటు ఇటు మార్చి నిర్వాణం అనే కొత్త నిర్వచనం తగిలించాడు. అంతేగాని ఆయన చెప్పిన దాంట్లో ఏ విధమైనటువంటి కొత్త విషయం అనేది లేదు. ఇదే ఆది శంకరాచార్యులు వాదించి అద్వైత సిద్ధాంతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరూపించారు. కానీ బుద్ధుడు అంటే ఎంతోమందికి ఒక గౌరవం, హిందువులకి. అసలు మిగతా ఏ మతస్థులైనా పక్క మతం వాళ్ళని గౌరవించడం మీరు చూసారా? బౌద్ధ మతస్థులు మన శ్రీకృష్ణుడిని కానీ మన దేవుళ్ళని కానీ గౌరవించడం మీరు చూసారా? మీరు చూడరు. కానీ హిందువుల్లో ఇంత టాలరెన్స్ ఉంది, ఇంత పరమత సహనం ఉంది, పరమతాన్ని గౌరవించడం అనే తత్వం ఉంది. కాబట్టే హిందువులు బుద్ధుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా హిందువులు ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఇంత గొప్పగా పరమతాలను గౌరవిస్తూ ఉంటే అటువంటి హిందువులను ఇతడు ఏమంటున్నాడు? సిగ్గు లజ్జ ఉండదు మనకి. అది విన్నారుగా, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. సిగ్గు లజ్జ ఉండదు మనకి. అది అంటే హిందువులను డైరెక్ట్గా మీకు సిగ్గు లజ్జ లేదురా అని అంటున్నాడు. ఇటువంటి ఒక వెధవ తీసిన వెధవ సినిమాని మనం బహిష్కరించాల్సిన అవసరం ఉందా లేదా? 100% ఉంది. ఆల్రెడీ హిందీ వాళ్ళు బహిష్కరించారు, కానీ తెలుగు వాళ్ళు ఇందులో ఒక అడుగు వెనకాలే ఉన్నారు. అయినా పర్లేదు, మన వంతు ప్రయత్నం మనం నిరంతరం చేస్తూనే ఉంటాము. ఇక్కడ గెలుపు అనేది మనకి ముఖ్యం కాదు, కానీ పోరాటం అనేదే ముఖ్యము. పోరాడుతూ ఉంటే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. హరి ఓ.